Hey guys, welcome back to my channel. This is Shruti Shivakumar. Hope you people are doing great. ఫ్రెండ్ది మ్యారేజ్ అంటే మందే ఎక్కువ హడావిడి ఉంటుంది కదా, సో అదే నా సిచ్యువేషన్ అన్నమాట. అది కూడా నా బెస్ట్ ఫ్రెండ్ది. ఇంకా అలానే నేను కూడా షాపింగ్కి వచ్చాను. ఏ అవుట్ఫిట్కి ఏ జ్యువెలరీ సెట్ అవుతుందో అని చెప్పి అబ్బాబాబా, ఒక్కటి కాదండి ఎందుకులేండి, చాలా ఉంటాయి కదా. సో దాని షాపింగ్ ఏమో కానీ నాకు మాత్రం ఈ ఎండల్కి మండిపోతుంది. యాక్చువల్లీ నాకు ఒక విక్టోరియన్ సెట్ అయితే చాలా బాగా నచ్చింది, అది నేను శుభంలో చూశాను. అక్కడికి వెళ్ళి మళ్ళీ అడిగితే అక్కడ వాళ్ళ దగ్గర అవుట్ ఆఫ్ స్టాక్ అంట, సో వాళ్ళైతే మరీ ఆర్డర్ పెట్టి తెప్పిస్తాము అని చెప్పారు. ఇంకా వాళ్ళు తెప్పించేలోగా మ్యారేజ్ కూడా అయిపోతుంది, సో అప్పుడు నేను వేసుకున్న యూజ్ ఉండదు కదా. అందుకని చెప్పి ఇంకా నేను కాంప్రమైజ్ అయిపోయి లాస్ట్కి ఇంకా కమలానగర్లో కొన్ని షాప్స్ ఉంటాయి కదా, సో వాటి దగ్గరికి వచ్చానన్నమాట. ఇక్కడ అయితే వాళ్ళు రొటీన్గానే చూపిస్తున్నారు, కొంచెం ట్రెండింగ్గా ఇప్పుడు చాలా వచ్చాయి కదా, సో అవైతే ఏం చూపించలేదు. ఇక్కడ నాకు గుట్టపూసలది ఒక చైన్ అయితే బాగా నచ్చింది, బట్ అలాంటిదే నా దగ్గర ఉంది కదా, సో ఎందుకు మరీ తీసుకోవడం అని చెప్పి నేనైతే తీసుకోలేదు. షార్ట్ నెక్వి కూడా చూశాను, బట్ నాకు ఏవీ నచ్చలేదు. ఇక్కడ మీరు చూస్తున్నారా, ఇవైతే 8K అంట మొత్తం సెట్ వస్తుంది, విత్ ఇయర్ రింగ్స్ అండ్ పాపిడ్ బిల్లా కూడా వస్తుందంట. ఇలాంటిదే నేను లాంగ్ ఒక్కటే తీసుకున్నాను, నాకు 6K పడింది. సో నేను అక్కడ అదే అనుకుంటున్నాను, అబ్బా ఇక్కడ మొత్తం ఇస్తున్నారు, నేను ఓన్లీ 6K ఒక్క చైనే పెట్టానే అని కొంచెం బాధపడ్డాను. బట్ ఇట్స్ ఓకే, తీసుకున్నాం కదా, ఇంకా సరే అని చెప్పి ఇంకా అలా కాసేపు బయటికి వెళ్ళేసి ఇంకా స్నాక్స్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ మేము యాజ్ యూజువల్ మోమోస్ తినడానికి వచ్చాము. చికెన్ మోమోస్ ఆర్డర్ చేశాము. ఫస్ట్ అయితే చాలా వేడిగా ఉన్నాయి, పర్లేదులే వీడియోకి అని చెప్పేసి నేను అలానే తింటున్నాను మేనేజ్ చేసి. ఇక్కడ వీళ్ళు చట్నీ చేస్తారు, ఈ చట్నీ ఎలా చేస్తారో కానీ చాలా స్పైసీగా ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం టేస్ట్ కూడా అద్దిరిపోతుంది. నెక్స్ట్ అయితే ఇంకా ఎప్పుడు చికెన్ మోమోసేనా అని చెప్పి వెజ్ మోమోస్ కూడా ట్రై చేశాము. వెజ్ మోమోస్ మాత్రం అస్సలు బాగాలేదు, ఎవ్వరు ట్రై చేయకండి. ఇంకా వెజిటేరియన్స్ ఉంటారు కాబట్టి తప్పదు. ఇంకా మేము వేస్ట్ ఎందుకు చేయాలి అని చెప్పేసి ఇంకా అలానే మేము తినేసామన్నమాట. సో ఇంకా మాకు ఇంకొంచెం వర్క్ ఉన్నింది బయట, సరే అని చెప్పి ఆ వర్క్ చూసుకున్న తర్వాత ఇంకా డిన్నర్ లేట్ అయిపోయింది. సో ఇంకా మేమైతే ఇక్కడ ఆన్ ది వేలోనే అఫోర్డబుల్గా ఉంటుంది బిర్యానీ, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఇంకా పీసెస్ అవుతాయి జ్యూసీగా స్మూత్గా, ఎంత బాగుంటాయో తెలుసా, అసలు ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది రైస్ కూడా. ఇంకా పీసెస్ అయితే మేము ఆర్డర్ పెట్టి మరీ తెప్పించుకొని తిన్నామన్నమాట, అంత టేస్టీగా ఉండింది. సో మీరు కూడా ఎవరైనా ఇలాంటి బిర్యానీ కావాలి అనుకుంటే, ఈ రెస్టారెంట్ నేమ్ నేను మర్చిపోయాను కానీ గుర్తొస్తే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఎవరైనా కావాలి అంటే ఒకసారి ట్రై చేయండి. బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉండింది. ఇక్కడ పాన్ కూడా ఇస్తారు, ఆ టైంలో లేట్ అయిపోయింది సో పాన్ అయితే లేకున్నింది, పాన్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ అయితే నేను ఏదో 10 డేస్ నుండి ఏమీ తినకుండా ఉన్నవాళ్ళు తింటారు చూడండి, అలా తింటున్నాను కదా. అసలు ఈ వీడియో చూస్తుంటే నాకు అదే అనిపించింది, అమ్మ బాబాయ్ అంత ఆకలితో ఉన్నానా అనిపించింది. సరే ఏదో విధంగా నేనైతే టమ్మీ ఫుల్గా అయితే తినేసాను. ఫస్ట్ ఫొటోస్ వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు కదా, నేనైతే ఫస్ట్ ఫుడ్ మీద పడ్డానమాట. సో బాగా తిన్న తర్వాత అయితే ఇంకా అలా చిన్న చిన్న క్లిప్స్ తీసేసుకొని ఇంకా రిటర్న్ అయ్యే టైంలో మాకు ఈ జ్యూస్ కనిపించింది. సో తిన్న ఫుడ్ డైజెస్ట్ చేసుకోవాలి కదా, సో నేనైతే లస్సీ తాగాను. టవర్ క్లాక్ దగ్గర ఉంటుందన్నమాట ఈ ఫ్రూట్ షాప్, ఇక్కడ లస్సీలో డ్రై ఫ్రూట్స్ వేసి రూఫ్స్ వేసి ఇస్తారు, ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా. నేను చాలా ప్లేసెస్లో తాగాను కానీ ఇక్కడ మాత్రం చాలా బాగుంటుంది, లస్సీ మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ బై ది వే ఇక్కడ కొన్ని క్లిప్స్ తీసాడనమాట మా బుడ్డోడు, అది వాడే తీసాడు, ఎలా వచ్చాయో చెప్పండి, కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్, నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో నేను వస్తాను. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.